ఏసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మొదటి రోజు 26 ఫిబ్రవరి, అంశము ప్రార్థన జీవితంలో అశ్రద్ధ. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రార్థన జీవితంలో అశ్రద్ధ అనేది మన జీవితంలో ఉన్న ఒక గాఢమైన సత్యము. మనము చూసుకుంటే ఒక వ్యక్తితో మనము ప్రేమలో ఉంటే వారితో సంభాషిస్తాము, మాట్లాడతాము, ఫోన్లో మాట్లాడతాము, వాళ్ళని పోయి కలుస్తాము. కానీ అదే మనకు వాళ్ళ మధ్య అసలు సంభాషణే లేకపోతే ఆ ఒక సంబంధం కూడా ఉండదు. చాలా కారణాల కోసము మనము మన ప్రార్థన జీవితాన్ని వదిలేసుకుంటాము. కసరత్తు చేసే వాళ్ళకి తెలుసు, చాలా రోజుల తర్వాత పోయి కసరత్తు చేస్తే ఎట్లా ఉంటుందండి? కాళ్ళు చేతులు దారుణంగా నొప్పేస్తుంది. పునీత పౌల్ గారు ఎఫేషియల్కు రాసిన లేఖ 6:18 ఏం మాట్లాడుతున్నామో చూసుకుందాం. ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును విజ్ఞాపనములతో ప్రార్థింపుడు, కనుకనే పట్టుదలతో మెలువుకగా ఉండు, దైవ ప్రజలందరి కొరకై సదా ప్రార్థింపుడు. సదా ప్రార్థింపుడు, అన్ని సమయములో ప్రార్థింపుడు. కానీ మనం ఏం చేస్తాము? మన ప్రార్థన జీవితమును మనం గుడికి వెళ్ళే ఆ సమయాన్ని, నేను ఇంటి నుంచి బయట వస్తున్నప్పుడు మా ఇంట్లో ఉన్న ఆ ఆల్టర్ ముందు వచ్చి ఆ 2 నిమిషాలు, అదే నా ప్రార్థన జీవితము. నేను పండుకునే ముందు చేసే ఆ చిన్ని ప్రార్థన, అదే నా ప్రార్థన జీవితము. నేను ఆదివారం పూట ఆ గంట, ఆ ఒక్క గంట గుడిలో ఉన్న ఆ క్షణమే నా ప్రార్థన జీవితం. అట్లా ఉంటే ఎట్లా అండి? సో మనము ప్రభుని ఈ యొక్క చిన్ని విన్నపం అడుగుదాము. ప్రభువా, ఈ 40 రోజుల్లో నా ప్రార్థన జీవితాన్ని నువ్వు సక్కపరచుము నాయనా అని అడుగుదాము. మనం ఆలోచించుకుందాం, ఎందుకయ్యా మన ప్రార్థన జీవితము చక్కగా లేదు? ఎందుకంటే చాలాసార్లు సమయము లేదని, లేకుంటా దేవుడిలో ఆ విశ్వాసము లేదు అని మనం అనుకుంటాము. దీని వలన ఏమవుతుంది? మనము దేవుడి మీద కాకుండా మన సొంత బలము పైన, మన డబ్బు పైన, సొమ్ము పైన, పవర్ పైన, పొజిషన్ పైన విశ్వాసం ఉంచుతాము. దానివలన ఏమవుతుంది? మనం దేవునికి ఇంకా దూరంగా వెళ్తూ ఉంటాము. సో మొదటి అడుగు, మనము ప్రార్థన జీవితాన్ని సరిపెట్టుకోవాలి. మనం ప్రార్థన జీవితాన్ని సరి చేసుకోవాలి. ప్రభువా, సర్వశక్తిమంతుడా, మా ప్రార్థన జీవితంను సరి చేయడానికి మాకు కావలసినంత బలము ఇవ్వునైనా. ఆమేన్.